నమస్తే మీరు చూస్తున్నారు ఏవెన్ టీవీ నేను మీరిను బుల్చెల్ల ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై వెలువెత్తిన నిరసనలు కొత్తగూడెంలో సింగరేణి కార్మికుల దీక్షలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ ఏపీలో పలు చోట్ల వీఆర్ఏలు ధర్నా కనీస వేతనం పెంచాలని డిమాండ్ డమ్మీ కరెన్సీ కాగితాలతో మోసాలు వరంగల్లో గుట్టురట్టు చేసిన పోలీసులు రాజ్యసభలో నరేంద్ర మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు పార్టీ అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాని దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి బొడుపల్ అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ అకస్సు వెలగరకారని సంజీవ్ రెడ్డి ఆరోపించారు ఈ కార్యక్రమంలో బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ కార్పొరేటర్లు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో మాట్లాడుతూ అప్పటి 2014 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను తప్పుడు విధానంతో ఇచ్చింది అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు సక్రమమైన మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు పార్లమెంట్ డోర్లు బంద్ చేసి మైకులు బంద్ చేసి మరి ఒక నిర్దిష్టమైన విధానం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని చెప్పి అసందర్భ ప్రలాభాలు పలికేటువంటి నరేంద్ర ప్రధాన మోదీ గారికి యావత్ భారతదేశ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయి నిన్న జరిగింది సభల మోడీ గారు దేశానికి మన తెలంగాణ భారతదేశాన్ని అవమానించిండు ఎందుకంటే మన తెలంగాణ కేటీఆర్ సార్ మంచిగా చేస్తున్నాని ఓడోలేక బీజేపీ ఓడోలేక మన తెలంగాణని తొక్కేయాలని చూస్తున్నాడు మనము టిఆర్ఎస్ అంతా కలిసి మోడీ గారిని ఇక్కడ బీజేపీ పార్టీ లేకుండా చేస్తామని మేమంతా టిఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నాము ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు జనగామలో టిఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు దీంతో బీజేపీ టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది నంజరి అబద్ధం కొట్టారు కొట్టారు నంజరి అన్న మాట నంజరి
పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాచీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. మెదక్ చేగుంట రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పూలపల్లి యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి స్వామి, కోశాధికారి అవసర రవీందర్, గగ్లోతు సుధాకర్ నాయక్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి, టిఆర్ఎస్ యోజన విభాగం అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు సతీష్ గౌడ్, యోజన విభాగం ప్రధాన కార్యదర్శి అత్తేలి నాగరాజు, నాయకులు ప్రభాకర్, పోచయ్య శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్లు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, అలాగే మెదక్ ఎమ్మెల్యే అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిన్న శంకరంపేట రామదాస్ చౌరాస్తాలో నిరసన తెలియజేయడం జరిగింది. నిన్న పార్లమెంట్ లో మోడీ గారు తెలంగాణ విభజన విషయంలో పేపర్ స్పేల్ ఉపయోగించి డోర్లు పెట్టి తెలంగాణ బిల్లు పాస్ చేయించిండ్రని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయ్యా మోడీజీ గారు, మేము 900 మంది విద్యార్థుల బలిదాలను మే ఈనాటి తెలంగాణ రాష్ట్రం, ఈనాటి మీ బీజేపీ నాయకులు ఇలా అధికారంతో తిరుగుతున్నారంటే ఇంతకుముందు గతంలో ఎంతోమంది విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను సైతం అర్పించి ఈ తెలంగాణ సాధించిన విషయం మర్చిపోతున్నారు. మరి భిన్నత్వంలో ఏకత్వంగా పిలువబడుతున్నటువంటి భారత ప్రజాస్వామ్యంలో మరి ఎంతోమంది విద్యార్థి అమరవీరులు బలిదానం చేసుకొని మరి దశాబ్దాల పాటు ఒక రక్తపు బొట్టు కూడా చిందించకుండా ఆత్మ బలిదానాలతోటి విధ్వంసాలకు పాల్పడకుండా సాధించుకున్న తెలంగాణను మరి ఈరోజు నేటి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో చేసినటువంటి తెలంగాణను కించపరిచే విధంగా మరి తెలుగు ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యానించడం మరి మేకతోలుగా పూన తోడేలు వలె బీజేపీ నాయకుల ప్రభుత్వంలో బీజేపీ నాయకుల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క మనసులో తెలంగాణ పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉందో నేటి తేటతెల్లమైంది. మరి వాళ్ళ వాక్యాల నిదర్శనం జరిగిన సంఘటనలో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మోడీ గారు తెలంగాణపై అనుచిత వాక్యాలు చేశారు, అవి వెనక్కి తీసుకోవాలి. ఎంతో ఎందరో త్యాగదనుల వలన కృషి వల్ల నచ్చింది, డోరు పెట్టుకొని చేసిందనే మాట తప్పది. దానికి నిరసనగా మోడీ గారి వైఖరి నశించాలి, బీజేపీ వైఖరి నశించాలని మండల కేంద్రంలో సర్పంచులు. కర్నూలు జిల్లా కొస్కి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. గ్రామ రెవెన్యూ నహాయకులు కనీస వేతనం 21,000ను డీఏతో కలిపి వేతనాలు మంజూరు చేయాలని వారు కోరారు. అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు రాజు, హనుమంతు, పురుషోత్తం, తిమ్మప్ప, ఈరమ్మ, పక్కీరమ్మ తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏల గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర పిలుపు మేరకు నిన్నటి 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ మాకి చాలా జీతాలతో చాలా ఇబ్బందులుగా ఎదుర్కొంటున్నాము. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులుగా ఉంటున్నాయి. ఈ రేట్లు తగినంత మాకు శాలరీస్ కూడా లేవు. జీతాలు కనీస వేతనం 21,000 ఇవ్వాలని మా డిమాండ్స్. అందులో వచ్చి డిఏ రిక్వైరీ కట్టించుకుంటున్నారు. ఆ డిఏ రిక్వైరీని ఉపసంహరించుకోవాలని, డిఏతో కూడిన జీతము ఇవ్వాలని, అర్హులైన వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని, నామినీగా చేస్తున్న వాళ్ళ వారసత్వానికి కల్పించి వీఆర్ఏలుగా గుర్తించాలని, అందులో వచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ మాకు వర్తింప చేయాలని, సీసీఐలతో చర్చలు జరిపి మా ఫలితాన్ని స్వీకరించి మాకు పే స్కేల్ కానీ పిఆర్సీలో ప్రతిపాదించాలని మా డిమాండ్స్ను ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మా సమస్యలు పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలకు 21,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, విఆర్ఏ మండల అధ్యక్షులు నేతల సీతప్పుడు, ప్రధాన కార్యదర్శి టి పాపారావు, నాయకులు బోనేల సీతమ్మ, సూర్యనారాయణ, పోతయ్య, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి. సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయాలి. విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. నామినీగా పనిచేస్తున్న వారందరినీ విఆర్ఏల్ గా కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. రికవరీ చేసిన డిఏ వెంటనే ఇవ్వాలి. రికవరీ చేసిన డిఏ వెంటనే ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు, విఆర్ఏల్ ఐక్యత వర్ధిల్ లాలి. విఆర్ఏల్ ఐక్యత వర్ధిల్ లాలి. విఆర్ఏల్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. విఆర్ఏల్ అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కడప జిల్లాలో సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల పట్ల వివక్ష విడనాడి అందరికీ తక్షణమే 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. కడప జిల్లా కన్వీనర్ ఏ రామ్మోహన్, మైదకూరు మండల నాయకులు ఎం సుబ్బారాయుడు మైదకూరులో సంఘం కార్యాలయంలో కడప జిల్లా 2వ మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భవన కార్మికుల సంక్షేమం పట్ల తీవ్ర నిర్లక్ష్యం కనపరుస్తోందన్నారు. సంఘం నాయకులు సుబ్బారాయుడు, మీరావలి ఇమాం, బాలరాజు, వంశీ, మధు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. జిల్లాలో దాదాపు 100,000 మంది భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి పనిచేస్తున్నారు. వెల్ఫేర్ బోర్డులో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళే 60,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు పోరాటం చేసినా అధికారుల వైపు నుంచి స్పందన కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని అనేక సందర్భాల్లో పెద్ద ఎత్తున పోరాటం చేశాం. డిప్యూటీ సీఎం ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించాం, కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించాం. అయినా కూడా ప్రభుత్వం ఇప్పటి నుంచి స్పందన లేదు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడి ఖాతాలో 10,000 రూపాయలు ఆర్థిక సహాయంగా చెల్లించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటినీ వెనక్కి తీసుకుంది, వాటన్నిటిని తిరిగి బోర్డుకు జమ చేయటం ద్వారా జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల ప్రయోజనాలను కాపాడడానికి వీలవుతుంది. ఇప్పటికే అనేక రకాల పథకాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. వాటన్నిటినీ కొనసాగించేందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో 13వ తేదీన కడప జిల్లా మైదుకూరు పట్టణంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా మహాసభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ జిల్లా మహాసభలకి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్వి నరసింహారావు గారు హాజరవుతా ఉన్నారు. కావున జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ ఈ 13వ తేదీన జరిగేటటువంటి మహాసభల్లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ రామ్మోహన్, భవన నిర్మాణ కార్మికుల ఫెడరేషన్, కడప జిల్లా కన్వీనర్. కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రాకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల బీజేపీ వైఖరిని నిరసిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్లమెంట్లో ప్రధాని మోదీ తెలంగాణ అమరవీరుల బలిదానాలను అపహాస్యం చేశారని మంత్రి ఇంద్రాకరణ్ రెడ్డి ఆరోపించారు. अगर नफरत की सियासत आप करेंगे तो इसको जरूर आगे चलकर आपको अवाम इसका सबक सिखाएंगी. हम बीजेपी के वजीर आजम के बयान को तरकीब करते हैं, सख्त मसम्मत करते हैं कि इस तरीके का बयान आईदा नहीं देना. हमारे गौरव मुख्यमंत्री के चंद्रशेखर राव चेस्तुनेटुवंटि अभिवृद्धि कार्यक्रमालु इवाली चूसी गोवलेक తక్కువతో వారు పార్లమెంట్ లో మాట్లాడే భాష
పార్లమెంట్ కరెంట్ పంజేసి పిప్పర్ కొట్టి తెలంగాణను తీసుకున్నారని చెప్పి మరి ద్రోహులు ఒక బీజేపీ ద్రోహి తెలంగాణ రాష్ట్రం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన భారత ప్రధాని మోడీ గారు ఈ విధమైన వాక్యాలు చేయడం మూలంగా తెలంగాణ రాష్ట్రమంతా కూడా మండలాలలో పట్టణ కేంద్రాలలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా ఈ రోజు పెద్ద కార్యక్రమం జరిగింది। వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బస్ స్టాండ్ సమీపంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి టీఆర్ఎస్ నాయకులు నిరసన చేశారు। అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో మంది బలిదానాలు చేసుకోవడమే జరిగిందన్నారు। అలాంటి తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిప్రియ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, ఎంపీపీ అరవింద్రావు, రైతు బంధు మండల కోఆర్డినేటర్ మేడిద రాజేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు। వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి తప్పకుండా। మాకు పాలమూరు రంగారెడ్డి ఏదైతే మీరు జాతీయ హోదా ఇస్తామన్నారో తప్పకుండా దాన్ని ఇచ్చి మరి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఏ రకంగా చూస్తుందో తెలంగాణ కూడా అదే రకంగా చూడవలసిందిగా మీరు ప్రధానమంత్రి కాబట్టి ఆ బాధ్యత ఉండాలి। ఇలా మా ముఖ్యమంత్రి గారు ఆ తొలి సందర్భాల్లో కూడా మీకు అన్ని సందర్భాల్లో కూడా మిమ్మల్ని పిలిచి ఇక్కడ మీతో ఇనాగ్రేషన్ చేపించినా కూడా మీరు ఎక్కడ కూడా మాకు తెలంగాణకు ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వడమే కాకుండా మా మీద ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా మరి మంచి పద్ధతి కాదు। ఇవాళ ఇప్పటికైనా మీరు కన్ను తెరిచి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి తప్పకుండా। మాకు పాలమూరు రంగారెడ్డి ఏదైతే మీరు జాతీయ హోదా ఇస్తామన్నారో తప్పకుండా దాన్ని ఇచ్చి మరి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఏ రకంగా చూస్తుందో తెలంగాణ కూడా అదే రకంగా చూడవలసిందిగా మీరు ప్రధానమంత్రి కాబట్టి ఆ బాధ్యత। ములుగుపట్నంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు। బీజేపీ పార్టీకి సోయ ఉంటే తెలంగాణ వచ్చాక తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగిందో కళ్ళు తెరుచుకొని చూడాలని మంత్రి అన్నారు। ములుగు జెడ్పీటీసీ సఖినాల భవాని, ములుగు ఎంపీపీ గంద్రకోట శ్రీదేవి సుధీర్, టీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున శర్మ, గోవింద నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు। నరేంద్ర మోడీ బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనీయకుండా తరిమి కొట్టండి, తెలంగాణ రావడం సరైనది కాదు అని చెప్పిన వాడికి సరైన రీతిలో బుద్ధి చెప్పమని విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలకు ఏం మేలు జరిగిందో మరి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు మరి సమాజం సభ్య సమాజం తలదించుకునే విధంగా కేసీఆర్ గారి ఆరోగ్యం బాగలేకపోతే నిన్ను గౌరవించలేదని తెలంగాణ రావడం అనే తప్పు మాట్లాడితే నీకెంత దురహంకారం, నీ అహంకారానికి పరాకాష్ట నిన్న పార్లమెంట్లో నువ్వు మాట్లాడిన మాటలు, కాబట్టి దీన్ని ప్రజలందరూ తిప్పికొట్టాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। మేము రాజ్యాంగాన్ని సమీక్షించుకుంటామంటే మరి అంబేద్కర్ను అవమానపరిచినట్టు అన్నావు।
5 కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా పార్లమెంట్లో ప్రధాని మోదీ వ్యవహరించారని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ ఎంజీఎం జంక్షన్లో మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే మోదీ విభజన చట్టాలపై మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా నిన్న పార్లమెంట్ లో మాట్లాడడం నిజంగా శోచనీయం. ఒక ప్రధానమంత్రిగా అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సినటువంటి మోడీ గారు నిన్న తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూ విషయం కక్కుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ ప్రాంతంలో ఉన్న నా టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వాన్ని పై వ్యాఖ్యలు చేయడం నిజంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక చేసినటువంటి వ్యాఖ్యలుగా మేము భావిస్తున్నాము. తెలంగాణలో దేశంలో ఎటువంటి రాష్ట్రాలు కూడా చేయనటువంటి గొప్ప పథకాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అటు రైతు బంధు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, మిగతా చాలా పథకాలు ఈరోజు దళిత బంధుతో సహా మిగతా రాష్ట్రాలకి ఒక ఆదర్శంగా నిలిచేటువంటి పథకాలను కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు తెస్తుంటే, దాన్ని మిగతా రాష్ట్రాల వాళ్ళు మా దగ్గర కూడా రైతు బంధును పెట్టాలని, మా దగ్గర కూడా దళిత బంధును పెట్టాలని ఈ రోజు చేస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక చేసినటువంటి వ్యాఖ్యలుగా మేము భావిస్తున్నాము. వరంగల్ జిల్లా మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్ లో జరిగిన ఆందోళనలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. పార్లమెంట్లో మోడీ కాంగ్రెస్ పార్టీ తప్పిదం ద్వారా అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అనడం సరైంది కాదన్నారు ఆయన. ఇవాళ 66 సంవత్సరాల ఆరాట పోరాటానికి తుది రూపం పలికి అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మోదీ ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ప్రజలకు మోసం చేసిందని ఈరోజు మాట్లాడుతా ఉన్నాడు. మోదీకు హటావో, దేశకు బచావో అని మేము ముందు పెడతాం. బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ కు కృతజ్ఞతగా ఉన్న రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో, రాజ్యాంగం మార్చాలనే నినాదం ఏదైతే ఉందో, అది బీజేపీ నినాదం ఎంచుకున్నందుకు ఈరోజు దానికి కృతజ్ఞత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ప్రజలను నష్టం చేసిందని చెప్తా ఉన్నాడు. ఇవాళ 66 సంవత్సరాల ఆరాట పోరాటానికి తుది రూపం పలికి అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మోదీ ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ప్రజలకు మోసం చేసిందని ఈరోజు మాట్లాడుతా ఉన్నాడు. మోదీకు హటావో, దేశకు బచావో అని మేము ముందు పెడతాం. బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ కు కృతజ్ఞత ఉన్న రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో, రాజ్యాంగం మార్చాలనే నినాదం.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డమ్మీ కరెన్సీ కాగితాలతో మోసాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యులు, ముఠాలోని 4 ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ వర్ధనపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు 26,80,000 రూపాయలు విలువ చేసే నకిలీ 2,000 నోట్లతో పాటు వివిధ రకాల రసాయనిక ద్రవణాలు, 2 రాగి కలసాలు, 1 రాగి జగ్గు, 1 కత్తి, రాగి నాణెం, బ్యాటరీలు, టార్చ్ లైట్లు, 4 ఇతర సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఎస్కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ వైభవ్ గైక్వాడ్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, జి సంతోష్, వర్ధన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సాధన్ కుమార్, వర్ధన్నపేట ఎస్ఐ రామారావు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రేమానందం తదితరులను అభినందించారు. చీటింగ్ గ్యాంగ్ కి పట్టుకోవడం చేశారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు 8 మెంబర్స్ గ్యాంగ్కి ఐడెంటిఫై చేశారు. వాళ్ళ నుంచి 4 మంచికి మేము అరెస్ట్ చేశాము. వాళ్ళు పబ్లిక్కి బాగా చీట్ చేస్తున్నారు. ఇది ఫేక్ నోట్స్ ఉన్నాయి, 2000 రూపీస్ నోట్స్. ఇది పబ్లిక్కి ఇది కొంచెం కొన్ని కెమికల్స్ యూజ్ చేసి ఇది ఫేక్ నోట్స్. ఫస్ట్ ఇది కెమికల్ పెట్టి ఇది బ్లాక్ చేస్తున్నారు. తర్వాత అది సోడియం బైకార్బోనేట్ యూజ్ చేసి మళ్ళీ ఒరిజినల్ కలర్ రెస్టోర్ అయిపోతుంది. సో అట్లా ఇది మొత్తం పబ్లిక్కి ఇది బ్లాక్ చార్ట్, సింపుల్ ఇది చార్ట్ పేపర్ ఉంది, సేమ్ సైజ్ యాజ్ ద యాక్చువల్ నోట్స్. దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 నోట్ సైజ్ ఉంది. సో పబ్లిక్కి ఇది 500 నోట్ లేకపోతే 2000 రూపీ నోట్ సైజ్ బ్లాక్ చార్ట్ పేపర్స్ ఇచ్చి వాళ్ళకి చెప్తున్నారు. ఇది కెమికల్స్ కూడా ఇస్తున్నారు, అయోడీన్ ప్లస్ సోడియం బైసల్ఫేట్. సో వాళ్ళు ఇంట్లో పోయి ఇది కెమికల్స్ యూస్ చేస్తే ఇది ఒరిజినల్ లాగా వస్తుంది, ఇది ఒరిజినల్ నోట్స్కి కన్వర్ట్ అవుతుంది. సో మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇప్పుడు టోటల్ 26,84,000 అది ఫేక్ కరెన్సీ రికవరీ చేశారు. ప్లస్ ఇది చాలామందికి ఆల్రెడీ ఇది బ్లాక్ పేపర్స్ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఇది బ్లాక్ పేపర్స్ వాళ్ళకి ఇస్తే 1/3 ఇది 3 టైమ్స్ ఇది బ్లాక్ పేపర్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50,000 రూపీస్ పబ్లిక్ ఇస్తే వాళ్ళకి 1,50,000 వర్త్ ఆఫ్ బ్లాక్ పేపర్స్ ఇస్తున్నారు. యాక్చువల్లీ మొత్తం ఫేక్ ఉంది, దిస్ విల్ నాట్ బికమ్ అ ఒరిజినల్ నోట్. ఇంకా అదేవిధంగా ఇది ఒక చిన్న ఇది కాపర్ కాయిన్ ఉంది. ఇది కాపర్ కాయిన్లో కొంచెం అయోడిన్ క్రిస్టల్స్ పెట్టి కొన్ని రైస్ గ్రాన్యూల్స్ పెట్టి ఇది కలర్ చేంజ్ అవుతుంది. సో పబ్లిక్కి చెప్తున్నారు ఇది ఈ కాయిన్లో మెజికల్ పవర్స్ ఉన్నాయి. సిమిలర్లీ కొన్ని పాత అది జగ్స్ ప్లస్ అది కలశం యూజ్ చేసి ఇది లోపల బ్యాటరీ పెట్టి పబ్లిక్కి చెప్తున్నారు ఇది కలశంలో మెజికల్ డివైన్ పవర్స్ ఉన్నాయి. సో అట్లా అని చాలా పబ్లిక్కి చీట్ చేసి ఇది సేల్ చేస్తున్నారు. అట్లా అది కొన్ని డబ్బుల కోసం అట్లా చేస్తున్నారు. హిజాబ్ పేరుతో ముస్లిం విద్యార్థులపై వివక్షతో చూపడం సరైంది కాదని ఏఐఎస్ఎఫ్ నాయకులు షఫీ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు పట్టణంలో బాలికల ఉన్నత ఉర్దూ పాఠశాల నుంచి విద్యార్థినులు గేట్ వరకు అఖిల భారత విద్యార్థి సమైక్య నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, నూర్ బాషా ఉర్దూ స్కూల్ విద్యార్థి, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. హిజాబ్ అనేది ధరించి వాళ్ళు పాఠశాలలకు రాకూడదు అనేది ఒక ఆంక్ష ఈరోజు బీజేపీ ప్రభుత్వం పెట్టింది. తక్షణమే వీళ్ళు ఏ విధంగా ఆనాడు నుండి ఈనాడు వరకు హిజాబ్ను ధరిస్తూనే చదువు కొనసాగుతున్నారు. హిజాబ్ అనేది తక్షణ వాళ్ళు వేసుకునే వాళ్ళు చదువు కొనసాగుతున్నారు కాబట్టి తక్షణమే బీజేపీ ప్రభుత్వం తమ ఆంక్షలను విధించిన ఆంక్షలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ, నా పేరు సమీవుల్లా, ఏఎస్ఎఫ్ తాలూకా జనరల్ సెక్రటరీ. హమే యహి బుర్ఖేసే ఔర్ స్కాఫ్సే స్కూల్ ఆయంగే ఐసా హీ పడేగే ఐసా హీ రహేగే. బీజేపీ గవర్నమెంట్ హమారే యే డిసిషన్ కో పీచే లే లేనా హమే దిల్చస్పీ సే బోల్ రహే హై. ఇల్మ్ హాసిల్ కర్నా హమారా ఫరజ్ హై. హమే ఐసీ చాతే హిజాబ్ పెన్ కో చాతే స్కూల్ కో ఐసీ పడతే. బీజేపీ గవర్నమెంట్ డిసిషన్ రాంగ్ లీ హై.
నిర్మల్ జిల్లా బైన్సా పట్టణానికి ఆనుకొని జాతీయ రహదారి పక్కన గల పీ ప్రీ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థుల సంఖ్య పెరిగినా తరగతి గదుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. దీంతో చేసేదేమీ లేక పక్కనే ఉన్న బౌద్ధ విహారంలో విద్యార్థులకు తరగతి గదులు బోధించాల్సిన పాఠాలు అక్కడే బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు చాలినంత మరుగుదొడ్లు సదుపాయం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాథమిక పాఠశాలలో వైఫై సౌకర్యం కలిగిన డిజిటల్ క్లాస్ రూమ్స్ గల పాఠశాల పేరుంది. 253 విద్యార్థినులు ఈ పాఠశాలలో ముగ్గురే ఉపాధ్యాయులు ఉండటంతో తరగతుల నిర్వహణ కష్ట సాధ్యంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులను ఇక్కడ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. టాయిలెట్ బాత్రూమ్స్ లేవు, క్లాస్లు కూడా లేవు. మేము గుడిలో క్లాస్లో చెప్తున్నాం. మాకు ఏమన్నా బిల్డింగ్ ఎట్లన్నా చేసి మాకు క్లాస్లే కట్టిపోయింది. నేను ఈ వార్డ్ కౌన్సిలర్ చంద్రబాబు పేరు, వార్డ్ నెంబర్ 4. గత 2 నేను కౌన్సిలర్గా ఇండిపెండెంట్గా ఎన్నుకోబడ్డాను. ఈ ఫ్రీ స్కూల్ 2016 నుంచి దీనికి ఇంగ్లీష్ మీడియంగా మార్చడమైంది. ఇంత మొదలు స్కూలు ఈ ఊళ్ళో ఉన్నదో లేదన్నట్టు ఉండే. మేము వచ్చిన తర్వాత స్కూల్కి ఏం చేయాలని ఆలోచిస్తే అంతలోనే మా శ్రీనివాస్ హెడ్ మాస్టర్ గారు అచ్చుట్టు వలన ఆయన నేను ఒక విచారం చేసి దీనికి ఒక ఇంగ్లీష్ మీడియం మార్చాలన్నట్టు డిఓ గారికి పెద్దలకు మేము విన్నవించుకొని ఈ స్కూల్కి ఒక ఇంగ్లీష్ మీడియంగా మార్చడం. ఈ స్కూల్లో స్టార్టింగ్లో మాకు 3-4 పిల్లలు ఉంటే వాళ్ళ శ్రీనివాస్ సార్ నేను ఇంటింటికి తిరిగి పిల్లలకు జమ చేసి ఈరోజు 250 వరకు స్ట్రెంత్ అయింది. ఈ పొజిషన్లు అంటే ఏదో చిన్న చిన్న పనులు ఉన్నా కూడా నేను సారు సొంత డబ్బులతోటి చేసుకుంటా. గేట్ కానీ, కరెంటు బిల్ కానీ, ఏదైనా కానీ, డ్రైనేజ్ కానీ, రూమ్ కానీ ఏదైనా చేసుకుంటా. మేము ఒక స్కూల్కి స్థాయికి తెచ్చినాం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండేటువంటి బీదాస్తులు ఉన్న కాలనీ కాబట్టి ఇక్కడ ప్రతి పిల్లాడు ఇంగ్లీష్ పని చదువుకోవాలన్నట్టు ఒక ఉద్దేశంతో హెడ్ మాస్టర్ గారు మేము దీనికి ఇచ్చేసి ప్రోత్సహించి పిల్లలకు కూడా అధిక మొత్తంలో ఇప్పుడు 2-3 ప్రైవేట్ స్కూల్ ఉన్నా కూడా అవి లేకుంటే ఇది వాళ్ళకి ధీటుగా ఎక్కువ స్ట్రెంత్తోటి నడుస్తున్నది. మై నేమ్ ఇస్ వైష్ణవి, ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. మై స్కూల్ నేమ్ ఎంపీపీఎస్ డిగ్రీ. మాకు రూమ్స్ లేవు. టీబీజీకేఎస్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న సింగరేణి కార్మికులకు మద్దతుగా జరుగుతున్న దీక్షలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ పాల్గొన్నారు. కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదురుగా చేస్తున్న నిరసన దీక్షలో ఎమ్మెల్యే వనమ టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో ఉన్న 4 బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దశల వారీ పోరాటం చేస్తామని అన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీపరం చేయాలనుకునే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ నిత్యు బొమ్మ తగిలే కార్యక్రమం చేపట్టి సమావేశంలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయటువంటి నాయకులకి పార్టీ నాయకులకి అన్ని కూడా విజయపూర్వక కృతజ్ఞతలు చేయాల్సా ఉన్నా. తెలంగాణ ఇచ్చి ఉండకుండా ఉండాల్సిందే. ఎందుకు తెలంగాణ ఇచ్చారు వెళ్తున్నాడు సిగ్గు లేని మోడీ, సిగ్గు సెలవు లేని మోడీ అని మాట్లాడుతా ఉన్నాను. మోడీ రిజల్ట్ సార్, ఈ నిజస్వరూపమైంది. ఈ బీజేపీ ఏమన్నా తప్పు లేదు, నేను ఏమన్నా విమర్శించాను తప్పు లేదు, కానీ ఈ నిజస్వరూపం బయటపడిందని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నాను. మంత్రిగా మాట్లాడుతా ఉన్నా నేను, సీనియర్ శాసన సభ్యుగా మంత్రిగా ఉన్న నేను, మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్న నేను, సభ్యత్వం నీకు తెలియదు.
మీతో బీజేపీ వాడు మాట్లాడుతున్నారు కేసీఆర్. బీజేపీ యూనియన్ నాయకుడు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ అందరూ కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ నిరసన తెలియజేసి ఇక్కడ దిచ్చుబొమ్మ సంగీత కార్యక్రమం చేపడతామని చెప్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసేటువంటి నాయకులకి పార్టీ నాయకులకి అన్ని కూడా విజయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు, ప్రధాని మోదీ వ్యాఖ్యలను వెలువెత్తిన నిరసనలు. కొత్తగూడెంలో సింగరేణి కార్మికుల దీక్షలు, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్. ఏపీలో పలు చోట్ల వీఆర్ఏలు ధర్నా, కనీస వేతనం పెంచాలని డిమాండ్. డమ్మీ కరెన్సీ కాగితాలతో మోసాలు, వరంగల్లో గుట్టురెట్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ నెంబర్ వన్ లోకల్ బేసిన్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు. ప్రజల నుండి వస్తుంది.